ఆంధ్రప్రదేశ్ సాగుదారుల చట్టం, ఆంధ్రప్రదేశ్ పంట సాగుదారు హక్కుల బిల్లు చట్టంగా రూపొందింది. ఇంతకుముందు ఉన్న కౌలు రైతుల చట్టం స్థానంలో దీనిని తీసుకురావడం జరిగింది. దీని ప్రస్థానాన్ని ఒకసారి మనం గమనిస్తే 2011లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కౌలు రైతులు పడుతున్న ఇక్కట్లపై ఒక ఆలోచన చేయాలని నిర్ణయించారు. అంతకుముందు కోనేరు రంగారావు కమిటీ కూడా కౌలుదారుల యొక్క ఈ రుణ విముక్తి కోసం వాళ్ళు సాగు చేసే భూమిలో పంటలు పండించడానికి కావలసిన రుణ పరపతి కోసం, ఇతర ఇన్పుట్ సబ్సిడీల కోసం ఏదైనా ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆ మేరకు 2011లో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల చట్టం కిరణ్ కుమార్ రెడ్డి గారు తేవడం జరిగింది. ఈ చట్టంలో ఎవరైతే రైతులకు కౌలుకి ఇస్తారో ఆ కౌలుదారునికి రుణార్హత కార్డు LEC. ఫ్రెండ్స్, దీనిపైన 2 సార్లు గ్రూప్ 1లో ప్రశ్నలు వచ్చాయి. లోన్ ఎలిజిబుల్ కార్డు, ఈ కార్డు గల వ్యక్తికి బ్యాంకులు రుణ సదుపాయం కల్పించాలని ఆ చట్టంలో పేర్కొనడం జరిగింది. ఎక్కువగా కృష్ణా, ఉభయ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో కొంత విజయవంతమయ్యాయి. కౌలుదారులకి LEC కార్డులు, లోన్ ఎలిజిబుల్ కార్డులు ఇవ్వడం అయితే జరిగింది. కానీ బ్యాంకుల నుంచి రుణాలు పొందే సమయంలో యజమానులే ఎవరైతే సొంత హక్కుదారులు ఉన్నారో, భూమి హక్కుదారులు ఉన్నారో, ఆరైతే ముందుగా రుణాలు తీసుకోవడం అనేది జరగడంతో గ్రామ స్థాయిలో తహసీల్దారులు చేసిన పరిశ్రమకి మరి బ్యాంకు నుంచి రుణాలు కౌలుదారులకు ఇవ్వలేకపోవడంతో ఫలితం పెద్దగా లేకపోయింది. కొన్ని 3-4 జిల్లాల్లో తప్ప ఈ చట్టం పూర్తి స్థాయి ఫలితాలని పొందలేదు. ఈ సందర్భంలో నూతన ప్రభుత్వం, మరి సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు కౌలుదారులకు సాగుదారు హక్కునిచ్చి సాగుదారులకు ప్రత్యేక అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ పంట సాగుదారు హక్కుల బిల్లు, కౌలుదారులు అనే పదంతో ఆంధ్రప్రదేశ్ పంట సాగుదారు హక్కు బిల్లు 2019 శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులో కీలకమైన అంశం అనేది మనకి ఏంటంటే, ముఖ్యంగా ఈ కౌలుదారుకు సంబంధించిన ఒప్పంద పత్రాలని ఉంటాయి. దీనిని ఇంతకుముందు లీజు అనేవారు, లీజు అనే పదాన్ని తీసేసి అగ్రిమెంట్ ఒప్పందం అనే పదాన్ని చేర్చారు. ఖచ్చితంగా భూమి హక్కుదారునికి కౌలుదారునికి మధ్య ఒక అగ్రిమెంటు, అది కేవలంగా 11 నెలల పరిమితికి మాత్రమే అనేది చట్టంలో పేర్కొనడం జరిగింది. ముఖ్య అంశాలు మనం చూస్తే గ్రామ సచివాలయంలోనే కౌలు ఒప్పందాలు ఉంటాయి. 11 నెలల కాలపరిమితి దాటితే ఆ ఒప్పంద పత్రాలు పనికిరావు. మళ్ళీ పంట సీజన్లో కౌలు ఒప్పందాలు చేసుకోవలసిందే. భూముల యజమానులు హక్కులను ఈ బిల్లు పూర్తి భరోసా ఇస్తుంది. పండించే పంటలపై సాగుదారులకు హక్కులు ఉంటాయి. ఫ్రెండ్స్, మరొకసారి ఏంటంటే, పండించే పంటపై హక్కు ఎవరిది? సాగుదారునికి, కౌలుదారునికి ఉంటుంది అనేది చట్టం స్పష్టంగా చెప్తుంది. ఇంతకుముందు చట్టంలో 2017లో కొన్ని సవరణలు చేశారు, కానీ విస్పష్టత అనేది ఇవ్వకపోవటం వల్ల చాలామంది భూ యజమానులు కౌలుదారులకి ఈ లోన్ ఎలిజిబుల్ కార్డ్స్ ఇవ్వటంలో ఆటంకపరచడం అనేది జరిగిందని గ్రౌండ్ లెవెల్లో తహసీల్దార్స్ రిపోర్ట్స్ అనేది ఇవ్వటం జరిగింది. దానిని దృష్టిలో ఉంచుకొని చట్టంలో చక్కగా ఏమని చేశారంటే, పంట పండించే పంటపై సాగుదారులకు హక్కు ఉంటుంది అని స్పష్టం చేశారు. రైతు భరోసా కింద పెట్టుబడి సాయం 12,500 రూపాయలు సాగుదారునికే అందే విధంగా నూతన చట్టం చేసింది. పంట రుణం, పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ వంటి ప్రయోజనాలు సాగుదారుడికి వర్తిస్తాయి. ఎస్సీ ఎస్టీ
బీసీ మైనార్టీలకు భూములు కౌలుకి ఇచ్చే యజమానులకు కూడా రైతు భరోసా వర్తిస్తుంది. కౌలుకు భూమి ఇచ్చాక తన భూమిపై యజమానికి ఆందోళన పడవలసిన పని లేదు, ఎందుకంటే రెవెన్యూ రికార్డుల్లో ఎలాంటి మార్పులు చేయవు. రెవెన్యూ రికార్డుల్లో ముఖ్యంగా వెబ్లాండ్లో కానీ పట్టాదారు పాస్బుక్లో కానీ కౌలుదారుడు, సాగుదారుడు అని కానీ అనుభవదారుడు అనే పదాలలో ఎటువంటి మార్పులు చేయబడవు. ఇది పూర్తిగా ఆ రికార్డులకు బాహ్యంగా జరిగే ఒక తాత్కాలిక ఒప్పందం అని చట్టం పేర్కొంది. సాగుదారు హక్కుల కార్డుల్లో కౌలు చేసే రైతుతో పాటు యజమాని పేరు ఉంటుంది, ఇద్దరికీ కార్డులు ఇస్తారు. కాబట్టి స్వేచ్ఛగా రైతులు సాగుదారులకు కౌలుకి ఇవ్వాలి అని ఈ చట్టం పేర్కొన్నట్లుగా ముఖ్యమంత్రి, గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బిల్లుపై చర్చ సమయంలో చెప్పారు. ఈ బిల్లులో లీజ్ అనే పదాన్ని స్థానంలో అగ్రిమెంట్ అనే పదాన్ని చేర్చారు. అయితే ఈ బిల్లులో అసైన్డ్ భూములకు కూడా కౌలుకి ఇవ్వాలి అన్న వాదన మరి మాజీ రెవెన్యూ మంత్రి వర్యులు శ్రీ ధర్మాన ప్రసాదరావుకు చేయగా దానిని సభ్యులు ఓ విధంగా విభేదించారు. ఏమంటారంటే అసైన్డ్ భూములు కౌలు జాబితాలో చేరిస్తే మరి పిఓటి యాక్ట్ ప్రొహిబిషన్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్ ఏదైతే 1974 చేశారో ఆ చట్టానికి విలువ ఉండదని, అదేవిధంగా అవి మరిన్ని వివాదాలకు దారితీస్తాయనేది మరి లేవనెత్తి అసైన్డ్ భూములకు వర్తింప చేయలేదు. అయితే ఈ కౌలుదారులకు సంబంధించి, సాగుదారులకు సంబంధించి ఇంకా కొంతమంది యజమానుల యొక్క భూపత్రాలు స్పష్టంగా లేవు కనుక అవన్నీ క్లియర్ చేయాలనేది కొంతమంది ఆలోచన. ఈ విధంగా మరి ఈ చట్టం ఒక విప్లవాత్మకమైన మార్పుకు నాందనేది ప్రభుత్వం చెప్తుంది. ఎందుకంటే కౌలుదారులకు సంబంధించిన డాక్యుమెంట్లు గ్రామ సచివాలయంలోనే ఉంటాయి, కౌలు రైతు గుర్తింపు కార్డుతో పంటల బీమా, రుణము, వైఎస్ఆర్ రైతు భరోసా అందుతుంది, మరి రైతులకు పూర్తి భద్రత అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నారు. మన రాష్ట్రంలో సుమారు 15,36,000 మంది కౌలు రైతులు ఉన్నారని అంచనా. భూ యజమానితో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు మరి ఈ భరోసా 15,500 రూపాయలు అందడం అనేది జరుగుతూ ఉంది. మరి ఈ కౌలు రైతులకు మరొక ముఖ్య అంశం కూడా ఇందులో చూపించారు. ఏంటంటే పరిహారం కేవలంగా ఏవైనా డిజాస్టర్స్, వరదలు, తుఫాన్లు, సైక్లోన్లు వచ్చినప్పుడు పంట పోతే పరిహారం అనేది కౌలుదారుకి ఇచ్చిన ఎల్ఈసీ కార్డు ఆధారంగా ఆ కార్డులో ఉన్న బ్యాంక్ అకౌంట్కే పరిహారం చెందే విధంగా బిల్లులో స్పష్టం చేశారు. అందులో ఈ స్పష్టం చేసినప్పుడు ఇకపై ఏదైనా ఎన్యూమరేషన్ చేస్తే, సైక్లోన్లు గట్ట వచ్చేటప్పుడు ఎన్యూమరేషన్ చేసేటప్పుడు ఆ భూమి మీద ఎవరు వ్యవసాయం చేస్తున్నారో చూడవలసిన బాధ్యత అక్కడ ఉండే రెవెన్యూ ఆఫీసర్స్పై ఉంటుంది. కౌలుదారుడు ఉన్నాడా లేదా భూ యజమాని సొంతంగా చేస్తున్నాడా, ఇంతకుముందు ఎన్యూమరేషన్ చేసే ముందు వెబ్లాండ్ చూసుకొని ఆ వెబ్లాండ్లో ఉండే ఆ అకౌంట్కి మరి తిత్తుల తుఫాన్లు కానీ, హుదూద్ తుఫాన్లు కానీ, ఏ ఇతర తుఫాన్లు కానీ పరిహారం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా ఈ కౌలుదారుని యొక్క కార్డులో ఉండే అకౌంట్కి ఈ నష్టపరిహారాన్ని ఇవ్వవలసిన అవసరం అనేది ఉంది కనుక క్రింది స్థాయిలో ఉండే ఉద్యోగులు మరింత స్పష్టంగా చట్టం గురించి తెలుసుకోవాలి. రాష్ట్రంలో ఇప్పటి వరకు కేవలం 500,000 మంది కౌలు రైతులు మాత్రమే సహాయాన్ని పొందారు, మనం ప్రారంభంలో చెప్పాం కూడా. భూ యజమానులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కౌలుదారులకు పంటల బీమా, పెట్టుబడి సాయం, వైఎస్ఆర్ రైతు భరోసా, అలాగే పంట నష్టపోతే పరిహారం ఖచ్చితంగా అందజేయడం అనేది ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఈ బిల్లు ఒక రకంగా ఇంకొక పక్క రాష్ట్రాల్లో
జరుగుతున్న తీరును కూడా గమనించి బిల్లును తయారు చేశారు. రైతులను అప్పులు ఊపు నుంచి తప్పించేందుకే ఈ బిల్లు తయారు చేసినట్టుగా చెప్పింది. మరి అదేవిధంగా సాగుదారుల్లో మన రాష్ట్రానికి సంబంధించి 70% మంది వరకు కౌలు రైతులే ఉన్నారని, ముఖ్యంగా ఎక్కువగా వ్యవసాయ భూములు గల పశ్చిమ గోదావరి కానీ, కృష్ణా కానీ, తూర్పుగోదావరి, నెల్లూరు, కర్నూలు, ఇకపోతే శ్రీకాకుళం ఇటువంటి జిల్లాలలో, ఉత్తర కోస్తా వదిలేస్తే కోస్తా ప్రాంతంతో కూడా కౌలుదారులు ఎక్కువగా ఉండటం అనేది మనకి కనిపిస్తూ ఉంది. ఇకపోతే ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా చెప్పాలి. డాక్యుమెంటేషన్ చెయ్యాలి అని, ఎందుకంటే అగ్రిమెంట్ ఒప్పందం అని మనం ఇందాక చెప్పుకున్నాం. అగ్రిమెంట్ ఒప్పందం దానికి సంబంధించి డాక్యుమెంటేషన్ చేయడానికి భయపడేవారు. అయితే ఎప్పుడైతే రైతు భయపడతాడో అప్పుడు కౌలు రైతు రైతు నష్టపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ చట్టంలో మనం ఆ భయాన్ని తీసివేస్తూ రైతుకు ఎటువంటి నష్టం జరగకుండా ఒక స్టాంప్ పేపర్ కొన్నంత సులభంగా కౌలు పత్రం అందుబాటులో ఉంటుంది. అందులో ఒక భాగం రైతుకు సంబంధించింది కాగా రెండో భాగం కౌలు రైతుకు సంబంధించి ఉంటుంది. ఇంతకుముందు అగ్రిమెంటు అంటే ఖచ్చితంగా ఒక 100 రూపాయలు స్టాంప్ పేపరు గౌరవనీయులైనా అని రాసి నేను ఇతనికి ఈ భూమిని ఈ సంవత్సరానికి పంట పండించడానికి కౌలుకి, శిస్తుకి, తనఖాకి ఏదో మరి ఏదైనా పదాలు వివిధ ప్రాంతాల్లో వివిధ పదాలు ఉపయోగించి రాయడమే జరిగేది. అలా రాసేటప్పుడు ఇక్కడ మళ్ళీ దున్నేవడితే భూమి అనే ఒక సమస్య లేవనెత్తి ఒక 12-15 సంవత్సరాలు ఆ యొక్క పత్రాలు కొనసాగితే ఇక అతడు వెళ్ళి కోర్టుకి వెళ్ళి నేనే సాగు చేస్తున్నాను కనుక నాకే ఈ భూమిని రాసి ఇవ్వాలని అనే ఒక ఆలోచనలు గట్ట రావచ్చు. అలా కాకుండా ఇప్పుడు మనం ఈ సాగుదారుల చట్టం లేదా కౌలుదారుల చట్టం 2019లో ప్రభుత్వం చాలా విస్తృతంగా ఏదైతే గ్రౌండ్ లెవెల్లో తహసీల్దార్స్ ఎంఆర్ఓస్ ఇచ్చారో ఆ రిపోర్ట్ని క్షుణ్ణంగా పరిశీలించి ఏం రాసింది ఏం చేసిందంటే స్టాంప్ పేపర్స్ అవసరం లేదు. ప్రభుత్వం ఏదైతే ఈ కౌలుదారుల పత్రం ఇస్తుందో ఆ పత్రంలో ఒకవైపున కౌలు రైతుకు సంబంధించిన వివరాలు, మరొక వైపున యజమాని అంటే భూమి యొక్క సొంతదారుని వివరాలు ఉంటాయి. మనం మరే ఆ వివరాలు రెండింటిని పొందుపరిచి కిందన తహసీల్దార్ సంతకంతో ఆ పత్రాన్ని మనం గ్రామ సచివాలయంలో అందుబాటులో ఉంచుతాం. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. మన రాష్ట్రంలో 50% మంది రైతులకు ఉన్న భూమి విస్తీర్ణం కేవలంగా 1.25 ఎకరాలు, అంటే కేవలంగా 0.5 హెక్టారు. దీన్ని 1 హెక్టారు అంటే 2.5 ఎకరాల దాకా తీసిపోతే 70% మంది రైతులు ఇందులోకి వస్తారు అన్నది ఒక ఆలోచన. సుమారుగా మనం ఇప్పుడు మనం చేస్తుంది 1.25 ఎకరాలు వరకు ఎక్కువ కౌలు తీసుకుంటున్నారు అనుకున్నారు. ఇంకా ఎక్కువ మంది కౌలుదారులను మనం చేర్చాలి అని ప్రభుత్వం ఆలోచనలో ఉంది. వీళ్ళందరికీ కౌలు పత్రాలు ఇవ్వటం, ఈ కౌలు పత్రం పొందిన ఎవరైతే ఉంటారో వాళ్ళకి వైఎస్ఆర్ రైతు భరోసా 12,500 ఖచ్చితంగా అందే విధంగా చేయటం అనేది చేస్తూ ఉన్నారు. ఈ డాక్యుమెంటు మనం ముందుగా చెప్పుకున్నంతగా కేవలంగా 11 నెలలు మాత్రమే పని చేస్తుంది. ఈ డాక్యుమెంటుకు ఎటువంటి విలువ ఉండదు. అంటే రేపొద్దున్న ఈ కౌలుదారుడు తీసుకెళ్ళి ఇదిగో నేను ఆ భూమి మీద పంట చేస్తున్నాను, ఇదిగో నా తనఖా పత్రం లేదా కౌలు పత్రం లేదా ఎల్ఐసి కార్డు అని అతడు దానిని ఉపయోగించుకొని మరే ఇతరమైన లబ్ధి పొందాలి అనుకుంటే, అంటే యజమాని తెలియకుండా తనఖాలు ఇతరులకు పెట్టాలనుకుంటే దీని తాలూకు విలువ 0, ఎటువంటి వాల్యూ ఉండదు అని చట్టం చెప్పింది. 11 నెలలు దాటిన తర్వాత, 11 మంత్స్ దాటిన తర్వాత ఆ భూమి యజమానికి మరియు కౌలుదారునికి ఎటువంటి సంబంధం ఉండదు. భూమి యజమాని ఇంకొక రైతును తెచ్చుకోవాలంటే తెచ్చుకోవచ్చు. అందుకు రైతు భయపడవలసిన అవసరం లేదు.
కౌలు రైతుకిచ్చే మేలేమిటంటే పంట మీద ఉన్న హక్కు మాత్రమే, 11 నెలల కాలంలో పండిన పంట మీద ఉండే హక్కు మాత్రమే. అయితే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో కొన్ని సమస్యలు వస్తాయి. ఇప్పుడు జీడి మామిడి లేదంటే కొన్ని ద్వీపసలి లేదా 2 సంవత్సరాలు ద్వివార్షికలు గట్టా ఉంటాయి చెరుకు, ఇటువంటి కౌలుకి ఇస్తారు కదంటే అది పంట వరకు వాళ్ళు రాసుకుంటారు. అటువంటి వాటికి నష్టపరిహారం ఎలా ఇస్తామంటే ఇది కూడా 11 నెలలు బేసిక్కే. ఆ 11 నెలల్లో ఉన్న పంట పరిమితికి మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతుంది. 11 నెలల తర్వాత ఆ కౌలు పత్రం రద్దు అవుతుంది. పంట మీద వచ్చే లాభ నష్టాలు కౌలు రైతుకి కేవలం ఆ 11 నెలలలో జరిగిన అంశాలకు మాత్రమే వర్తిస్తాయి. అయితే బీమా అందదు. బ్యాంక్ రుణాలు అందవు కనుక రకరకాల పరిస్థితుల్లో కౌలు రైతులు నష్టపడుతున్నారు కనుక వాటి ఫుల్ స్టాప్ పెట్టి మరి ఈ 11 నెలల్లో అన్నీ వాళ్ళకి అందచేసే విధంగా ప్రభుత్వము మరి సాగుదారుల చట్టం 2019 తీసుకురావడం అనేది జరిగింది. అయితే ఇంకా ఈ చట్టానికి సంబంధించి ఇంకా కొన్ని వాదనలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. ఈ గ్రౌండ్ స్థాయిలో ఏదైతే ఈ చట్టాన్ని అమలు పరుస్తున్నారో ఆ ఆఫీసర్స్ చెప్పే వాదనలు కొన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏమంటారంటే కౌలు చట్టం ప్రకారంగా రైతులు ఎటువంటి రుణాలు ఇవ్వటలేదు, అందువల్లే ప్రతిసారి కౌలు దారి చట్టం అమలు జరగట్లేదు అన్నది వాళ్ళ యొక్క ఆలోచన. ఈ సందర్భంగా ప్రభుత్వము కౌలు దారు ఒకసారి ఒక భూమి మీద ఉన్నారంటే అతనికి మాత్రమే ఆ పంటకు సంబంధించిన బ్యాంకు రుణాలు బీమా సదుపాయం కల్పించాలని కూడా తెలియజేయడం జరిగింది. ఈ విధంగా కౌలుదారు చట్టం 2019 లేదా సాగుదారుల చట్టం అనేది జరిగింది. ఫ్రెండ్స్, దీనిపైన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయి. కమతాలు ఎంతని, ఎంతమంది కౌలుదారులు ఉన్నారని, ఇంతకుముందు కౌలుదారులు ఏమైనా ఉన్నారని, ఇంతకుముందు కౌలుదారుల చట్టానికి ఇప్పటికి ఉన్న ముఖ్యమైన తేడాలు ఏంటని, కౌలుదారు చట్టంలో ఎంతమంది రైతులకు ప్రయోజనాలు వస్తాయని మొదలగు ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి. అదేవిధంగా కౌలుదారులకు సంబంధించి ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా ఎంత అని, ఆ రైతు భరోసా 12,500 దాని పేరు వైఎస్ఆర్ రైతు భరోసా పథకం, ఇటువంటివన్నీ కూడా రావటానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఖచ్చితంగా భూ యజమానికి కౌలు రైతుకు భరోసాగా నిలిచిన ఈ చట్టం రాష్ట్ర చట్టాలలో మేలైందిగా మరింత విప్లవాత్మకమైందిగా మనం అభివర్ణించవచ్చు. కనుక మరి ఈ చట్టం గురించి ఇంకా మీరు మరింత సమాచారాన్ని కూడా తెలుసుకొని ప్రిపేర్ అవ్వాలని అభిలాషిస్తూ అందరికీ ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ సాగుదారుల చట్టం, ఆంధ్రప్రదేశ్ పంట సాగుదారు హక్కుల బిల్లు చట్టంగా రూపొందింది. ఇంతకుముందు ఉన్న కౌలు రైతుల చట్టం స్థానంలో దీనిని తీసుకురావడం జరిగింది. దీని ప్రస్థానాన్ని ఒకసారి మనం గమనిస్తే 2011 కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కౌలు రైతులు పడుతున్న ఇక్కట్లపై ఒక ఆలోచన చేయాలని నిర్ణయించారు. అంతకుముందు కోనేరు రంగారావు కమిటీ కూడా కౌలుదారుల యొక్క ఈ రుణ